उद्धरीदात्मनात्मानम् नात्मानम् अवशादयेत् आत्मैव ह्योत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः మీకందరికీ తెలిసిందే ఈ శ్లోకం భగవద్గీతలోనిదండి ఈ శ్లోక సారాంశం ఏంటంటే మనల్ని మనమే ఎవరిని వాళ్ళే ఉత్తరించుకోవాలి అని కానీ ఈ రోజుల్లో ఇంత అంటే అద్భుతమైన భగవద్గీత లైఫ్ లెసన్ ని మనమందరం మిస్ అవుతున్నాం ఈ తరం పిల్లలకి అసలు భగవద్గీత అంటేనే అవగాహన లేకుండా పోయింది సో మా షీరోస్ మిషన్ లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి పెద్దవాళ్ళందరికీ కూడా భగవద్గీత పైన అవగాహన కలిగించడానికి మేము ఒక చిరు ప్రయత్నం చేశాము అదే భగవద్గీత శ్లోకాల కాంపిటీషన్ పోటీ పెట్టాము సో ఈ కార్యక్రమంలో చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ గా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా మంచిర్యాల వాస్తవ్యులు గాయత్రి గారు వ్యవహరించారు మా వారికి ధన్యవాదాలు మా షీరోస్ ఫౌండేషన్ తరపున తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి ధన్యవాదాలు అండ్ తను భగవద్గీత ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు విద్యార్థులకి ఉచితంగా భగవద్గీత శ్లోకాలను నేర్పించడం కూడా చేస్తున్నారు థాంక్స్ ఎ లాట్ గాయత్రి గారు అండ్ విద్యార్థులు మహిళలు పురుషులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అండ్ భగవద్గీత అంటే ఏ శ్లోకమైనా మనం నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన ధారణ శక్తి పెరుగుతుంది మెమరీ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతాయి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అన్నింటికన్నా మించి లైఫ్ లెసన్స్ ని నేర్చుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇండియా నుండే కాక యుఎస్ నుంచి యూకే నుండి కూడా పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు షీరోస్ ఫౌండేషన్ ఎప్పుడు సొసైటీని ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉంటుంది థ్యాంక్స్ ఎలా ఓం శ్రీ గురుభ్యో నమః అందరికి నమస్కారం అండి నా పేరు శారదాదేవి నేను శ్లోకాలు నేర్పిస్తాను పిల్లలకి షీరోస్ వాళ్ళు కండక్ట్ చేసిన భగవద్గీత కాంపిటీషన్లో మా పిల్లలకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ జూనియర్స్ కేటగిరీలో వచ్చిందండి ఇందుకు ముందుగా కవిత గారికి నా ధన్యవాదాలు చిన్నపిల్లలకి చిన్న వయసులోనే శ్లోకాలు లేదా భగవద్గీత ఇలాంటివి నేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నేను కొంచెం చెప్తాను అందులో ముందుగా మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి పిల్లలకి ఏదైతే వాళ్ళ శ్లోకాలు నేర్చుకుంటారో అది ఖచ్చితంగా వాళ్ళు నంబర్ ఆఫ్ శ్లోకాలు అవి టెన్స్ కానివ్వండి హండ్రెడ్స్ కానివ్వండి అవి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుని అవి గుర్తుపెట్టుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసి అవి చెప్పగలుగుతారు తర్వాత తెలుగు అండ్ సంస్కృత్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి చాలా బాగా వస్తుంది తర్వాత వాళ్ళకి కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళు ఏదైతే శ్లోకాలలో శ్లోకాలు దాని అర్థం ఏదైతే తెలుసుకుంటారో వాళ్ళు అలాగే వాళ్ళ స్కూల్ ఆర్ వాళ్ళ కాలేజ్ కరికులంలో కూడా అది వాళ్ళు ఫాలో అవ్వడానికి వాళ్ళ కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత భక్తి అండ్ శ్రద్ధ చాలా బాగా పెరుగుతుందండి పిల్లల్లో భక్తిగా కూర్చుని శ్రద్ధగా వినడం అన్నవి చాలా ఇంపార్టెంట్ అవి చాలా నేర్చుకోవడంలోనే వాళ్ళకి అది వే ఆఫ్ లైఫ్గా వాళ్ళకి మారిపోతుంది తర్వాత వాళ్ళ స్కిల్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ అది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్ కూడా మారుతుంది పూజ చేయడం కానీ దేవుడి యొక్క స్తోత్రాలు చదవడం కానీ నామాలు జపించడం కానీ అండ్ భక్తి వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా అలవడతాయండి అండ్ వాళ్ళకి మైండ్ఫుల్గా ఏదైతే వాళ్ళు పని చేస్తారో అది ఖచ్చితంగా దాని పట్లే అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ కూడా వస్తుందండి ఇవన్నీ శ్లోకాస్ వల్ల వస్తాయి తప్పకుండా అందరికీ శ్లోకాస్ పిల్లలందరికీ శ్లోకాస్ నేర్పించండి ధన్యవాదాలు శ్రీ పరమాత్మనే నమః అథ ద్వాదశోధ్యాయ భక్తియోగ అర్జునోవాచ ఏవం సతతయుక్త ఏ భక్తస్త్వం పరిపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం దేశాంకే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమః శ్రీ భగవానువాచ మయ్యా వెస్య మనో ఏం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తేమేయుక్త మామతాః ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్త పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరత క్లేశోధికతరస్తేష అవ్యక్త సక్త చేతసాం అవ్యక్త హిర్గతిర్దుఃఖం దేహవబ్ధిర్వాప్యతే ఓం నమో రామానుజాయ ఓం నమో రామానుజాయ ఓం
ओम श्री परमात्मने नमः। अद द्वादशोऽध्यायः भक्ति योगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वं परयुपासते ये चाप्याक्षरमाव्यक्तं तेषाङ्के योगवित्तमाः। श्री भगवानुवाच मया वेश्यमनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वाक्षारम् अनिर्देश्यम् अव्यक्तं परयुपासते सर्वत्रगम् अचिन्तयं च कूतस्थम् अचलं ध्रुवं सन्नियं येन्द्रियं ग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति ममेव सर्वभूतहिते रता। पत्रं पुष्पं फलं तोयं यो मे पत्य प्रयच्छति तदहं भक्ति उपाश्रितं अश्नामि प्रयतात्मनः। श्री भगवान् वाच इमां विवस्वते योगं प्रोक्तवान् अहम् अव्ययं विवस्वान् मनवे प्रह मनोरक्षक वे ब्रवीत् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अप्युत्थानं धर्मस्य तदात्मानं शिचान्यहम्। अजोऽपि सन् अव्ययात्मा भूतानाम् ईश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवामि आत्ममायया स एवायमयातेद्या योगः प्रोक्तः पुरातनः। भक्तोऽसिमि सखा चेति रहस्यम् अयोतेरुत्तमं पीतरागभयक्रोधा मान् मया माम् उपाश्रिताः बहवो ज्ञानतपसा भूतमद्बहम् आगताः। परब्रह्मेण नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्त्यस्तं परिपास्ते येचापेक्षरमव्यक्तं तेषां के योगवित्तमा। श्रीभगवानुवाच मय्यावेश्यमनोरेम नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता। एत्वक्षरमनित्येष्यं वित्तं परिपास्ते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियमयं धियग्रामं सर्वत्र सममुद्धय ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितरथ। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता सत्यचेतसा अव्यक्ताय गते दुःखं देहवाप्यते। श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदश्याकम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अदश्योध्वं प्रस्तुत सस्यश्याका गुणप्रवृद्धविषयप्रवाला अदर्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रदिष्टा। अश्वद्धमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा। थैंक यू। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताय भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्री भगवानुवाच मय्या वेश्यमनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः। एत्वक्षरमनिर्देशम् अव्यक्तम्
संजय उवाच दृष्ट्या तु पांडवानीकं युधं दुर्योधनस्तदा आचार्या मुपसंगम्य राजा वचनम् अब्रवीत् पश्येतां पांडुपुत्राणाम् आचार्या महतीं चमुरा द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ओम नमो भगवते वासुदेवाय जय श्रीवनाय। दातव्यमिति अद्दानं दीयते नुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् नहि देहभृता शक्यं त्यक्तुं कर्मान शेषतः यस्तु कर्म फलत्यागी सत्यागी अभिधीयते। पंचयतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतां ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां अधिष्ठानं तथा कर्ता कारणं च पृथक्विदं विविदाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमं शरीरवान् मनोभिर्यत् कर्मा प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चयते तस्य हेतवः मुक्तसंगो नहं वादी धृत्युत्साह समन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते। ब्रह्मभूता प्रसन्नात्मा न शोषते न कंकसते समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभहे परम्। नहि देहभृता शक्यं त्यक्तुं कर्मान शेषतः यस्तु कर्म फलत्यागी सत्यागी अभिधीयते। पञ्चैतानि महाबाहो कारणानि निबोधने साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानां तथा कर्ता कारणां च पृथक्विदं विविदाश्च पृथक्चैष्ट दैवं चैवात्र पञ्चमं मुक्तसङ्गो नहं वादी धृत्युत्साह समन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते। ब्राह्मभूता प्रसन्नात्मा न शोषते न कंकसते समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभहेत् परम्। अचिन्त्यं च कूटस्थामचलं ध्रुवं सर्व संयमेन्द्रिय
ग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतैः ते रताः क्लेशोऽधिकस्तरस्तेषां व्यक्ता सप्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। Hello, my name is Harsha. Today I am saying about Bhagavad Gita. Today I am saying Bhagavad Gita slokas. Prakrutim purusham cheva kshetram kshetrajna meva cha etatvitiya mikshami ज्ञानो ज्ञानं च केशवा इदियं शरीरं कौन्तेय क्षेत्रं क्षेत्रज्ञ विदीक्षते एतद्योवितीयथं प्राहु क्षेत्रज्ञ इति तद्वियतः क्षेत्रं ज्ञाचिपि मान्विज्ञं सर्वक्षेत्रेषु भारता सर्वक्षेत्रेषु भारता क्षेत्र क्षेत्र योग्यानं यत सर्विज्ञं मत मम। थैंक यू। ब्रह्म हे नमः श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अष्टोदशाध्याये गीतासारे अष्टोदशश्लोकपारायणं करिष्ये। अर्जुन उवाच निमित्तानि च पश्यामि विपरीतान केशव न च श्रेयो नुपश्यामि हत्वा स्वजनमाहवे। श्रीभगवानुवाच योगस्थ कुरु कर्माणि संगं त्वं धनंजय सिद्ध्य सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। कर्मेन्द्रियाणि संयम्य ययास्ते मनसा स्मरन् इन्द्रियार्धं विमूढात्मा मिथ्याचारस उच्यते। श्रद्धवान् लभते ज्ञानं तत्परः सम्यतेन्द्रियः ज्ञानं लब्धा परं शान्तिम् अचिरेणादि उच्यति। यतेन्द्रिया मनोबुद्धिः मुनिर् मोक्षापरायणः विगतेच्च भयोक्रोध यः सदा मुक्तहेव सः। युक्ताहारा विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ता स्वप्नावबोधस्य योगो भवति उच्यत। अग्निर्ज्योतिरः शुक्ला षण्मासा उत्तरायणम् तत्र प्रयन्ता गच्छन्ति ब्रह्म ब्रह्म विभोजन दैवी हेषा गुणमयी मम माया तरन्ति ते माये वये प्रदत्यन्ते माया मेतं तरन्ति ते। अपि चेत्सु दुराचारो भजते माम मन्यभाग् साधुरेवा समन्त्यव्यं साम्याङ् विवति होहसः। यो मामा जमनादिं च वेति लोकमहेश्वरम् असम्मूढा समर्थेषु सर्वपापै प्रमुख्यते। मत्कर मत्कर मत्कर्मो मद्भक्त सङ्गवर्जितः निर्वैर्व सर्वभूतेषु यस्य मामेति पाण्डवम्। श्रेयो हि ज्ञानमभ्यासा ज्ञानात्यागं विशिष्यते त्यागात् कर्म फलित्यागात् त्यागा शान्तिरनन्तरम्। क्षेत्रज्ञो चापि मां विधि सर्वक्षेत्रेषु भारते क्षेत्रक्षेत्रज्ञो ज्ञानं यत्तद् ज्ञानं मतं ममे। माञ्जियो विभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समति तैत्वान् ब्रह्मभूपाय कल्पते। निर्माणमोहाजतसङ्गदोष आज्ञातिनित्या विनिवृत्तिकाम द्वन्द्वैदि मुक्ति सुखदुःखसंवै गच्छन्ति मूढा पदमव्यं तत्। यः शास्त्रविधि मृत्युञ्जय वर्तते कामकारत सगुणान् समति तैत्वान् ब्रह्मभूपाय कल्पते। मनः प्रसादः सौम्यत्वम् मौनमात्मा विनिग्रह भावसंशुद्धिरित्वैत्वात् तपो मानसम् उच्यते। सर्वधर्मान् परित्यागः मामेकं शरणं व्रजे अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि महाशुचः। गीतासारिमिरं पुण्यं यः पठे सन्निधो विष्णु लोक महात्मोके भयशोक विनाशकम् इष्ट अष्टोदश श्लोकाय पारायणम् गीत। आत्मानानन्द रमण आत्मा रामानन्द रमण अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण
लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयन आदि नारायण अनंत शयन सचिदानंद सत्य नारायण सचिदानंद सत्य नारायण आत्मा राम आनंद रमण आनंद रमण आनंद रमण आनंद रमण आनंद रमण दंतु ते गुह्य तमं प्रवक्षाव्यन सूयवे ज्ञानं विज्ञान सहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुकं कर्तुमव्ययम् अश्रद्धधाना पुरुषा धर्मस्यास्य परन्तपा अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्टवस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वर्यं भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः यदाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गोमहान् तदा सर्वाणि भूतानि मत्स्थानि।